భారత రెజ్లర్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు ఎంపీ బ్రేజ్ భూషణ్ కు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తున్న రెజ్లర్లను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధంగా వారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు మరోవైపు దీక్ష కోసం ఇకపై జంతర్ మంతర్ వద్దకు అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు ఈ క్రమంలోనే ఆదివారం నాటి పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ రెజ్లర్లు మంగళవారం కీలక ప్రకటన చేశారు తాము సాధించిన పథకాలకు ఎటువంటి అర్థం లేకుండా పోయిందని వాటిని నేటి సాయంత్రం హరిద్వార్లోని గంగా నదిలో కలిపేనున్నట్లు తెలిపారు అనంతరం ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు మే ఇరవై ఎనిమిదిన జరిగిన పరిణామాలను అందరూ చూశారు శాంతిపూర్వకంగా నిరసన చేపడుతున్న మాపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు పైగా మాపైనే కేసు బనాయించారు మహిళా క్రీడాకారులు తమకు న్యాయం చేయాలని కోరడం తప్ప దేశం తరపున తాము పథకాలు ఎందుకు సాధించామా అని అనిపిస్తోంది ఇప్పుడు వాటికి ఎటువంటి అర్థం లేకుండా పోయింది వాటిని తిరిగి ఇవ్వడం మరణంతో సమానం కానీ ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకడం కష్టం రాష్ట్రపతి ప్రధానికి పథకాలను తిరిగి ఇచ్చేద్దామన్న మనసు ఒప్పుకోవడం లేదు వారిద్దరూ మా సమస్యలను పట్టించుకోవడం లేదు ఈ నేపథ్యంలో సాయంత్రం హరిద్వార్ వద్ద పవిత్ర గంగా నదిలో వాటిని కలిపనున్నాం ఈ పథకాలే మా ప్రాణం ఆత్మ అందుకే వాటిని గంగలో కలిపేశాక ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని రెజ్లర్ బజరంగ్ పునియా ఓ ట్వీట్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్